नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड आ मंत्री गारिकी तत्वं बोधपडिंदा अंदुके मौनानी मार्गंगा एंचुकुन्नारा माजी बास मीद ओंटिकालतो लेचिन आयनलो फायर एंदुकु चल्लारिंदि हाईकमांड आदेशिस्ते तप्प राजकीय विमर्शल जोलिकि वेल्लडं लेदा अवंति श्रीनिवास आंध्रप्रदेश पर्याटक शाखा मंत्री ओकसारी एंपीगा रेंडुसार्लु एम्मेल्येगा गेलिचिन नेता एन्निकल मुंदे पार्टी मारिनप्पटिकी कम्यूनिटी सहा विविध ईक्वेशन्लु कलिसि रावडंतो అనూహ్యంగా క్యాబినెట్ ఛాన్స్ కొట్టారు. విశాఖ జిల్లాలో ఏకైక మంత్రి కావడంతో తన హవాను చాటుకునేందుకు ప్రయత్నించారు అవంతి. పదవులకు వచ్చిన తర్వాత శాఖాపరమైన వ్యవహారాల కంటే రాజకీయ దూకుడుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీపై విరుచుకుపడ్డం ద్వారా వైసీపీ అధిష్టానం దగ్గర మైలేజ్ సంపాదించేందుకు ప్రయత్నించారు అవంతి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన వేసిన కౌంటర్లు అనేకసార్లు రాజకీయ వేడిని రాజేశాయి. మంత్రి పేల్చే మాటల తూటాలు టీడీపీ పెద్దలకు నేరుగా తగులుతుండటంతో ఆ ఉరవడిని కొనసాగించింది వైసీపీ. మంత్రి సైతం ఆ స్పీడ్ జోష్ ఎక్కడా తగ్గకుండా జాగృత పడేవారు. అయితే ఒకప్పటి మిత్రుడు ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావుపై మాటల దాడిని మళ్లించారు అవంతి. మీడియా ముందైనా బహిరంగ వేదికలపైనైనా గంటాపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయాలను రసకందాయంలో పడేసేందుకు ప్రయత్నించేవారు. దీంతో జిల్లా పూర్తిగా అవంతి గ్రిప్లోకి వచ్చేసిందనే భావన సొంత పార్టీలోనే కనిపించింది. జిల్లా రాజకీయాల్లో అవంతి హవా కొనసాగుతుందని భావిస్తుండగా ఒక్కసారిగా ఆ మూడ్ మారిపోయింది. ప్రస్తుతం మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ వ్యవహారాలు భీమిలకే పరిమితం. కోవిడ్ తర్వాత ఆయన ఫోకస్ అంతా నియోజకవర్గంపైనే ఉంది. అధికారులతో రివ్యూలు, విస్తృత సమావేశాలు అడపాదడపానే జరుగుతున్నాయి. అన్నింటికీ మించి టీడీపీ అధినేత చంద్రబాబు పైన అవంతి విమర్శలు దాటి తగ్గిందనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుణ్ణి గడిగేయడానికి ఉత్సాహం ప్రదర్శించే మంత్రి ఇప్పుడు నిర్మాణాత్మక విమర్శలకు పరిమితమవుతున్నారనే చర్చ జరుగుతోంది. అమరావతి రెఫరెండం వంటి హాట్ హాట్ పొలిటికల్ ఇష్యూస్ లోనూ ఆయన ధోరణి మారిందనేది మాటలను బట్టి తెలుస్తోంది. టీడీపీలో ఐదేళ్లు పనిచేస్తున్న నాయకుడిగా అక్కడ లోటుపాట్లు, వైఫల్యాలు తెలిసినప్పటికీ మంత్రి అవంతి ధీటుగా స్పందించడం లేదు అనేది చర్చ. ఇప్పుడు మంత్రి ఏం మాట్లాడినా అది పార్టీ లైన్, హైకమాండ్ ఆదేశాలకు లోబడే ఉంటున్నాయనేది వినికిడి. ఈ పరిస్థితిలో మార్పులకు కారణం ఏమై ఉంటుందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవంతికి రాజకీయంగా జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్థితులు లేనప్పటికీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై అసంతృప్తి ఉందనేది టాక్. ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ భూముల స్వాధీనం, ప్రోటోకాల్ విషయాల్లో మంత్రి అవంతి కొంత అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువ శాతం భూముల వివాదాలు నడుస్తున్నాయి. యంత్రాంగం ఫోకస్ అంతా అక్కడే ఉంది. చాలా నిర్ణయాలు మంత్రి గారి నోటీసుకు రాకమునిపే అమల్లోకి వచ్చేస్తున్నాయి. వీటిపై బహిరంగంగా స్పందించలేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం ఉందనేది నిజం. దీంతో కీలక నిర్ణయాలను కాదనలేక, తనను ఆశ్రయించే వారికి సర్ది చెప్పలేక అవంతి నలుగుతున్నారనేది సన్నిహితుల సమాచారం. అందుకే నిదానమే ప్రధానం అనే వైఖరికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయంగా బలమైన విమర్శలు చేయడం ద్వారా ప్రత్యర్థులను పెంచుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదనే తత్వం గమనించారనేది క్లోజ్ సర్కిల్స్ విశ్లేషణ. హైకమాండ్ ఆదేశించిన టాస్క్ ను సమర్థంగా నిర్వహించడం, అవసరమైన మేరకే విమర్శలకు పరిమితమవ్వడమే మంత్రిగారి ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మరి అవంతి ఎన్నాళ్ళిలా ఉంటారో చూడాలి.